అరే మామా నీ పిల్లలు వస్తుంది. ఏ ఆగు, 2 సంవత్సరాలు నేను ఎంపటి లవ్ చేయమని పిచ్చు కూడా తిరుగుతున్నా, నీకు అర్థం కావట్లేదా? హే, నీకు కూడా చాలాసార్లు చెప్పాను నాకు లవ్లు గీవ్లు అంటూ నచ్చావు, నేను చదువుకోవాలి, నాకంటూ ఒక గోల్ ఉంది, అది నేను రీచ్ కావాలి, నీ దండం పెడతా, నన్ను వదిలిపెట్టు. ఎప్పటికెళ్ళేస్తా చెప్పింది, నేను యాసిడ్ పోస్తా. హే పోరా, మాట్లాడుతుంటా నేను గెలుపుతా. అరే రాజు, ఆరు అను రాజు, ఆరు వాడు వాడి గురించి తెలుసు కదరా, వాన్తో పెట్టిన ఒకటే, దురద గుంటాకు పెట్టిన ఒకటే. మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారా? ఎందుకురా, నేనేం పని చేయట్లేదంట, నన్ను పెంచుకునే వాళ్ళు బర్రెని పెంచుకున్న పాలిస్తుందంట. అంటారా, ఎందుకన్నారు? మరి బర్రెల్నే కనొచ్చుగా, మరి మనల్ని ఎందుకు అన్నారు? ఎందుకంటే కరెంట్ బిల్లు వాటర్ బిల్లు కట్టవుగా, అందుకే మనం కన్నారు. అరే మామ, క్యారమ్ బోర్డ్ అయినా నెక్స్ట్ ఏంట్రా? మోడీతో ట్రంప్తో వీడియో కాన్ఫరెన్స్ ఉందిరా, వస్తావా? వెళ్దాం. మనకి ఏం పడిందిరా, బోర్డు తినడం పనుకోవడం ఇదే. అరే మామ, సినిమాకి వెళ్దామా? దేనికి వచ్చాగదేవరా, కాసేపా వెళ్దాం. రే మామ మనం మారుదాంరా, రే మామ మనం మారుదాంరా, ఉద్యోగులు షికార్లు అన్నీ మనకు వద్దురా, మనం మారుదాం. రేయ్ మనం మారుదాం. ఫస్ట్ అయితే బోర్డు కంప్లీట్ చేద్దాం, తర్వాత మారుదాం కదా. ఇది బెటర్, ఆడదాం బట్రా. రే టైం అయిందిరా, కాలేజ్ నుంచి జల్లం తీసుకోవాలి, నేను వెళ్తా. రే ఆగురా, మనం కూడా వెళ్దాం. నా చెల్లె మీద యాసిడ్ పోసావురా? ఏమైందిరా, చెల్లె ప్రేమించలేదని షోగాడు యాసిడ్ పోసాడురా, అదేంటని అడిగిననుకున్న నన్ను ఇలా కొట్టాడురా. ఎక్కడున్నాడు వాడు? ఫోటోలో ఉన్నాడురా. రే ఏంట్రా మళ్ళీ వచ్చావు, ఇందాక పడ సరిపోలేదా, చావాలని అంత ఆశ ఉందా?
రాక్షసులా.